ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి, వాటిని వివరిస్తాను. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయటం ముఖ్యము. ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణాది తాంబూలాది సంభావనతో తృప్తిపరిచిన ఫలము కలుగును. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారం చేసియున్నయో ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను, పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చి ఫలము సరిదూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటియే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడు అవుతారు. ఇందులో ఒక ఇతిహాసం కలదు చెప్తాను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అను ఒక రాజు ఉండడు. అతనికి రూపవతి అగు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడ్డాడు. భార్యతో అరణ్యములకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందు ఒక పర్ణశాల నిర్మించుకొని కందమూల ఫలదాలను భక్షించుచూ కాలం గడుపుతూ ఉండేవాడు. కొన్ని రోజులకు అతని భార్యకు ఒక బాలిక కలిగెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచిది. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయం సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన అభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచివారులకు కనులకు పండుగ, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలిక నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైస అయినా లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపం ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి ధన పాత్ర సంపాదించను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి ఇద్దరి దంపతులను అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవందకు జరిగిన వృత్తాంతము అంతా చెప్పి భార్యతో సుఖంగా ఉండెను. సువీరుడు మునికుమారుడికిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొకరి బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచూ ఉండెను. ఒకనక సాధు పుంగవుడు తపదీ నది తీరం నుండి నర్మదా నది తీరంనకు స్నానార్థమై వచ్చును. దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి, నీవెవరు? నీ ముఖవర్చస్సు కూడా రాజవంశమందు జన్మించిన వారి వలె ఉన్నావు. నీవు ఈ అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణం ఏమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నేలుచుండని సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుడిచే భార్యాసమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులనే భార్యావియోగము కంటే గొప్ప సంతాపం మరొకట్లేదు. అందుచే రాజ్యభ్రష్టుడినయ్యి అందున ఈ కారాడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము ఆలోచించక కన్య నమ్ముకుంటువి. కన్యా విక్రయం మహాపాతకంలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును అన్నరకమును అనుభవిస్తారు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీతిరద్ధమై ఏ వ్రతము చేసిన వారు నశింతురు. అదీనుగాక కన్యా విక్రయమును చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకం అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చితం లేదని పెద్దలు వక్కా నుంచియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసంన నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చేయును.
అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోవును అని రాజును హితోపదేశం చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మములవలో వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండా భార్యాబిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశం చేతులారా జారవేయమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపకలరు. కానీ ముక్కును వేసుకొని నోరు మూసుకొని ఒక్క చిక్క శల్యమయ్యున్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కానా నా రెండవ కుమార్తెను కూడా నేను ధనం ఎవరైతే ఇస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తానని, కన్యాదానం మాత్రం చెయ్యను అని చక్కగా చెప్పాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాను. మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవన అను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకొని వచ్చారు. అంతటా శ్రుతకీర్తి, నీ నెరిగున్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదాలు చేసి ఉన్నాను, నాకు ఈ దుర్గతి ఏల కలిగి అని మనము నందుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమంగా చూస్తున్నావు. నేనెప్పుడూ ఏ పాపము చేయలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు ఎలా తీసుకుని వస్తారు, సెలవిండి అని ప్రాధేయపడ్ను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గావించి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారమును చేయలేదు. అయినా ఏమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము కాసించి అమ్ముకరను. కన్ని నమ్ముకునే పూర్వీకులు ఇటు ఇటు మూడు తరముల వారు, అటు మూడు తరముల వారు ఎంతటి పుణ్యపురుషులైన నరకం అనుభవించుటే కాక నీచ జన్మను ఎత్తవలసి వస్తుంది. నీవు పుణ్యాత్ముడవైనను కాను, ధర్మాత్ముడైనా కాని నేను ఎరుగుదును. కానీ నీకు ఒక ఉపాయం చెప్పదును. నీ వంశీయుడగు సువీరును మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది. నీ ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచడుకు పోయి ఆ కన్యను వేద పండితుడకు, శీలవంతుడకు, ఒక విప్రునకు కార్తీక మాసం సాలంకృతమా కన్యాదానం చేయును. అటుల చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పుత్రగణములు కూడా స్వర్గలోకంలోకి ఎగిదురు. కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు. పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆ బోతునకు వివాహం చేసినను కన్యాదాన ఫలం అబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లుగా చేయవలెను. ఆ ధర్మకార్యం వలన నీ పితృగుణం తరింతును, పోయిరమ్ము అని చెప్పాను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయంలో వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెకు సాలాంకృత కన్యాదానం పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణుని ఇచ్చి చాలా వైభవంగా వివాహం చేశాను. అటులా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు. కన్యాదానం వల్ల మహాపాపములు కూడా నాశమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలసిన దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకం కేగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయం 13 రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.